మిత్రులారా నమస్తే ఈరోజు మనం అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల ఆనిమూత్యాల్లో కొనసాగుతున్న మెరుపులు కార్యక్రమంలో మీతో నేను నవరాత్రి అనే సినిమా గురించి చర్చించాలనుకుంటున్నాను ఇది అక్కినేని నాగేశ్వరరావు గారు తాతినేని రామారావు గారు కలిసి చేసిన సినిమా నాగేశ్వరరావు హీరో అయితే తాటినే రామారావు గారు దర్శకులు ఈ సినిమా గొప్పతనం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో తొమ్మిది పాత్రలు మేము అనుకుంటాం డబుల్ ఆక్షన్ త్రిబులాక్షన్ అంటే అరవై ఆరులోనే తొమ్మిది పాత్రలతో కూడిన సినిమా అది తొమ్మిది పాత్రలు అక్కినే నాగేశ్వరరావు పోషించారు అప్పట్లో డబుల్ రోల్ అంటే పెద్ద గొప్ప విషయం నాగేశ్వరావు గారే చేశారు తెలుగులో ఇద్దరు మిత్రుల సినిమా తర్వాత ఆయనే తొమ్మిది పాత్రలతో కూడిన నవరాత్రిని సినిమా చేశారు ఈ నవరాత్రి సినిమా తమిళ్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో శివాజీ చేశారు తెలుగులో నాగేశ్వరావు గారు సావిత్రి గారు చేశారు నవ తొమ్మిది రోజుల కార్యక్రమంలో తొమ్మిది రకాల వ్యక్తిత్వాలతో తొమ్మిది రకాల మనస్తత్వంతో కూడిన వారితో సావిత్రి గారు కలవడం జరుగుతుంది ఈ రకంగా తొమ్మిది పాత్రలు రకరకాల రౌడీ అంట మంచివాడంట పోలీస్ ఆఫీసర్ అంట ఇలా డాన్సర్ అంట ఇలా తొమ్మిది పాత్రలు తో కూడినటువంటి ఆ సినిమా చాలా గొప్పగా ఆడింది అంతేకాకుండా వి విమర్శకుల ప్రశంసలు అందుకున్నది ఆ రికార్డును ఎవరూ తెలుగులో దాటలేదంటే తమిళన్ చే కమలసన్ దశావతారం చేశారు అది డబ్బింగ్ సినిమా నాకు తెలిసి రామారావు గారు దానవీరేశ్వర కన్ను మూడు రోజులు ఇంకోటి శ్రీమద్ విరాటపరం ఏదో సినిమా ఐదు పాత్రలు పోషించారు ఆ దాని తర్వాత తొమ్మిది పాత్రలు పోషించిన సినిమా ఏది లేదు ఆ రికార్డు ఎవరు దాటలేదు ఇవన్నీ ఎందుకంటున్నా అంటే చాలా మందికి ఈ విషయాలు తెలియవు పంతొమ్మిది వందల అరవై ఆరులోనే త్రీ రోజుతో కూడిన ఒక సినిమా ఉంది అన్న విషయం అంటే ఇంకో అదే కాకుండా మొత్తం ఎనిమిది మంది ఒక ఫ్రేమ్లో కనిపిస్తారండి ఆ తొమ్మిదో వ్యక్తి గురించి కూడా చిన్న ఒక డైలాగ్ ఉంది లేదంటే ఆయన చనిపోయాడు ఇట్లా అని చెప్పి ఈ రకంగా ఎనిమిది క్యారెక్టర్స్ ఒకే ఫ్రేమ్లో ఆ రోజుల్లోనే చూపించారు ఆ ఎనిమిది క్యారెక్టర్స్లో కూడా ఎనిమిది షేడ్స్లో ఎనిమిది హావభావాలతో అక్కి నేను నాగేశ్వరరావు కనిపించారు ఇది సాధ్యం కాదు ఆ రోజుల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో టెక్నిక్స్ లేని రోజుల్లో ఈ మాడిఫికేషన్స్ అన్నీ లేని రోజుల్లో నటనతోనే తన సామర్థ్యాన్ని చూపు గలిగించే ఆ రోజుల్లో నవరాత్రి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు తొమ్మిది రకాల పాత్రలు పోషించి ప్రతి ఒక్కరి చేత అనిపించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో అందుకే ఆయనకు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాపాలకే అవార్డు లభించింది బహుశా భవిష్యత్తులో భారతరత్న కూడా ఇవ్వచ్చేమో ఇలాంటి మహానటులు నటుడి యొక్క శత జయంతి ఉత్సవాల్లో ఉడతా భక్తిగా నాదొక ఈ చిన్న వీడియో ధన్యవాదాలు అక్కినేని ఆణిముత్యాలు శత జయంతి ఉత్సవాల మెరుపులు మీకోసం మరో మెరుపు పంతొమ్మిది వందల అరవై ఆరులో నవరాత్రి అనే ఒక సినిమాలు ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు అక్కినేని గారు ఒకనొక సన్ పండగ సందర్భంలో సావిత్రి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది మనస్తత్వాలు గల వ్యక్తులతో కలవాల్సి వస్తుంది ఆ వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తుల పాత్రలో తొమ్మిది పాత్రలే పాత్రుడు ఒకే వ్యక్తి పోషించడం విశేషం ఆయనే అక్కినేని నాగేశ్వరరావు గారు మొదటి పాత్ర ఆనందరావు భార్య చనిపోయిన మగవాడు రెండు దేవదాసు తాగుపోతు మూడు కరుణాకర్ డాక్టర్ నాలుగు గోపాలరావు తుపాకీ మనిషి గన్మ్యాన్ ఐదు శాంతయ్య పల్లెటూరు మనిషి ఆరు సిరిపురం సుందరయ్య కుష్ఠురోగి ఏడు భాగవతార్ నటుడు ఎనిమిది ఎస్పి రావు వేటగాడు అతను పోలీస్ అధికారు కూడా తుదకు తొమ్మిది వేణు పొల్ పెళ్లి కొడుకు ఈ రకంగా తొమ్మిది రకాల భావాలతో కూడిన మనుషులు రకరకాల హావభావాలతో కూడిన మనుషులు ఈ నవరసాలతో కూడిన ఈ మనుషుల యొక్క పాత్రను అక్కినేని నాగేశ్వరరావు గారు నవరాత్రి అనే సినిమాలో పోషించారు ఈ సినిమా తమిళ్లో అరవై నాలుగులో శివాజీ గణేషన్ పోషించారు అరవై ఆరులో నాగేశ్వరరావు గారు పోషించి రిలీజ్ చేయడం కొన్ని సినిమాలు ఏదో మనిషి సాటిస్ఫాక్షన్ కోసం పోషిస్తారు ఆ రిలీజ్ చేస్తారు అది హిట్ అయినా కాకపోయినా ఒక మంత్రి మంచి పాత్ర పోషించాం అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఒక తృప్తి ఉంటుంది కానీ నవరాత్రి సినిమా అలా కాదు విమర్శల ప్రశంసలు అందుకున్న తర్వాత బ్రహ్మాండంగా హిట్ అయింది పాటలు కూడా హిట్ అయినాయి ప్రతి నటన ప్రతి పాత్ర అక్కినేని సూట్ అయ్యారు అని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు ఈ సినిమా హిందీలో కూడా తీశారు కానీ అన్నిట్లో ముఖ్యంగా చక్కగా వసూలు చేసి బాగా ఆడింది తెలుగు సినిమానే అదే నవరాత్రి ఈ విషయాన్ని చాలామందికి ఈ ప్రస్తుతం సమాజంలో అందరికీ తెలియజేయాలని ఆ పాత్రలతో పాటు ఈ యొక్క నవరాత్రి గురించి నేను ఇక్కడ పొందుపరుస్తున్నాను నట్ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సరి లేరు నీకెవ్వరు సరితూగరు నీకెవ్వరు ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల కెపాసిటీ సామర్థ్యం నీకే ఉంది వంద సంవత్సరాలైనా నిన్ను మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకున్నారంటే అది నువ్వు చూపించిన నటనాభిషేకం పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు శబాష్ అనిపించుకున్నారు తమరు